కాకినాడ జిల్లా ప్రతిపాడులోని ఈశ్వర్ ఇన్ఛార్జ్ వరపల సత్యప్రభ రాజా నివాసంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి ముగింపు కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్య ప్రజలను అడ్డుమిరిచిందని, దళితులకు 27 పథకాలను రద్దు చేసి అన్యాయం చేసిందని, అలాగే అన్ని వర్గాల ప్రజలకి వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని, రాబోయే రోజుల్లో వారందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇదేం కర్మ ముగింపు కార్యక్రమానికి 4 మండల అధ్యక్షులు, అదేవిధంగా మండల పార్టీ ఎక్స్ పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు ఎక్స్, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న పెద్దలు, ముఖ్యంగా పాత్రికేయ సోదరులు, మీడియా సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం, ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయిన నారా చంద్రబాబు నాయుడు గారి చేపట్టిన ఏ కార్యక్రమాలు కూడా ఎంతో సమర్థవంతంగా నియమ నిబద్ధతతో కూడుకున్న వ్యక్తిగా, పేరెన్నికరణ వ్యక్తిగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనే సందర్భంగా ఈ మీడియా సోదరుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఈవేళ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేపట్టిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష తప్ప పేదవాడు పేదవాళ్ళుగా ఉండే విధంగా కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఘనత వహించిన ఎంతోమంది ముఖ్యమంత్రులనే కాదు, అదేవిధంగా ప్రధానమంత్రులను, రాష్ట్రపతులని, అనేక రకాల వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తుల్ని మంత్రులుగా చేసిన, స్టేట్లోనే అనేక రకాల కార్యక్రమాలు చేసిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందనే సందర్భంగా మీ మీడియా సోదరుల ద్వారా, ఈ పెద్దల ద్వారా మీరు నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రం ఈవేళ అనేక రకాల ఎన్నో రాష్ట్రం ఈవేళ రాజ్యాంగం పుట్టిన దగ్గర నుంచి కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని ఏలేరు, కానీ ఇంత అవినీతి అనేది, అదేవిధంగా అసమర్థత అనేది, ఎన్నో ఇబ్బందులతో కూడుకున్న ముఖ్యమంత్రిని ఇంతవరకు కూడా మేము చూసి ఉండలేదు. ఎందుకంటే చాలామంది చాలా పార్టీల్లో నాయకులు చూసాం, కానీ ఇటువంటి ఘనత వహించిన వ్యక్తిని నేను చూడలేదు, ఇటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని. ఈవేళ ప్రజావేదిక దగ్గర నుంచి చూసుకుంటే ఈరోజు ఎన్నో ఇబ్బందులకు గురైన పరిస్థితి ఏర్పడిందనే సందర్భంగా మీడియా